బ్యాక్ టు న్యూస్. జగన్ ప్రభుత్వం అన్నింటికీ చేతులెత్తేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల హామీల విషయంలోనూ అదే చేసింది. పీఆర్సీ సహా 70 డిమాండ్లను పరిష్కరించకపోక ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. సర్కారు దిగిరాదు, ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గేది లేదు, ఉద్యమ బాట తప్పదంటున్నాయి. ఏపీలో పీఆర్సీపై పీఠముడికి ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది చర్చనీయాంశమైంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ రగడ మరింత ముదురుతోంది. దాదాపు నెల రోజులుగా ఇటు జగన్ సర్కార్ అటు ఉద్యోగ సంఘాలు చర్చలు సమావేశాలు జరుపుతున్నా పీఆర్సీపై పీఠముడి మాత్రం వీడటం లేదు. ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి పలుసార్లు చర్చలు జరిపినా ఇంతవరకు స్పష్టత రాలేదు. గురువారం ఏపీ సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు మరోసారి ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశంలో పీఆర్సీ సహా అన్ని సమస్యలపై స్పష్టత వస్తుందని ఎదురుచూసినా ఉద్యోగులకు మళ్లీ నిరాశ తప్పలేదు. విడతల వారీగా చర్చలు జరిపినా చివరికి అసంపూర్తిగానే ముగిశాయి. ప్రస్తుతం 27% ఐఆర్ ఇస్తున్నందున కొద్ది మేర పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ససేమిరా అన్నారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఉద్యోగ సంఘాల నేతలు పీఆర్సీపై సీఎం జగన్తోనే తాడోపేడో తేల్చుకుంటామని తేల్చి చెప్పారు. తాము ఇచ్చిన 71 డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అధికారులు చెప్పిన నివేదికలో ఉన్న 14.29% ఫిట్మెంట్కు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించినటువంటి పీఆర్సీకి సంబంధించినటువంటి పురోగతి, ఏ విధమైనటువంటి పురోగతి కనిపించలేదని చెప్పడానికి మేము చింతిస్తున్నాం. గతంలో అధికారుల కమిటీ ఇచ్చినటువంటి 14.29% మీద ఎందుకు అలాగిచ్చామో, ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏది, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వివరించమని చెప్పారు. మీకు మేము వివరించడానికి వచ్చాము అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి మాకు వివరించారు. 2,000 కోట్ల రూపాయలతో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మొత్తం యొక్క బిల్లులు పెండింగ్ ఉండిపోయి మేము కూడా ఉద్యోగులుగా ఆర్థికంగా చితిపోయినటువంటి పరిస్థితి ఉంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో జరిగినటువంటి మీటింగ్ లో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి అధికారులు పట్టించుకోవట్లేదా, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అధికారుల యొక్క నివేదికని మేము పరిగణలోకి తీసుకోము. ప్రతిసారి ప్రభుత్వం పాతపాటే పాడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సమావేశానికి పిలిచి పీఆర్సీ ఎంత ఇస్తారో చెప్పకుండా ఆర్థిక పరమైన అంశాలు వివరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. 14.29% ఫిట్మెంట్ ఆమోదయోగ్యం కాదని, చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం తీసుకుంటున్న 27% ఐఆర్ మీద ఎంత ఫిట్మెంట్ ఇస్తారో నిర్ణయించిన తరువాతే తమను చర్చకు పిలవాలని తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. పదే పదే ఉద్యోగులను అవమానపరచడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప ఇది ఎక్కడా కూడా ఉద్యోగులకి గౌరవప్రదంగా, ఏదైతే కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయానికి తిరోగ కలిస్తున్నారు. దాదాపుగా ఆర్థిక శాఖ మాచులు సజ్జల గారు, చీఫ్ సెక్రటరీ గారు ఆ స్థాయిలో చర్చలు వెళ్ళిపోయి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చర్చలకు వెళ్తారనే దశ కాణించి మరల తిరోగమనంలాగా మరల సెక్రటరీలు పిలిపించి ఇద్దరు ఫైనాన్స్ సెక్రటరీలు మళ్ళా సంఘాలతో మళ్ళా చర్చలు మొదలుపెట్టారంటే మరి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకైతే అర్థం కాలేదు. మొత్తానికి జగన్ ప్రభుత్వం అన్నింటికీ చేతులెత్తేసినట్లే ఉద్యోగులకిచ్చిన హామీల విషయంలోనూ అదే చేసింది. ఇటు సర్కార్ దిగిరాదు, ఉద్యోగులు వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యమ బాట తప్పదంటున్నారు. మరి కొత్త ఏడాదిలో అయినా ఉద్యోగులకు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చుతారా, లేక చర్చల పేరుతో కాలయాపన చేస్తుందా? పీఆర్సీ పీఠముడి వీడకపోతే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అనేది చూడాలి.